रैपिड एंटीजन किट्स ने मुद्दे देता ये हम पेज 1 पेज 2 తర్వాత జీరో కెపాసిటీ మనకి ఇప్పుడు 8000 వరకు ఉంది సార్ అంటే నువ్వు 8000 ఫిల్ చేయడానికి ఇంకా రావాలి శాంపిల్స్ శాంపిల్స్ వస్తే చేస్తాం సార్ గేరప్ చేయండి మెడికల్ ఆఫీసర్ చెప్పి మళ్ళీ గేరప్ చేయండి మొన్న 5 వర్షం చేయమంటే ఇచ్చి మీకు వచ్చారాసిందే కదా సో 10 చేయాలి మరి అది అర్బన్ ఏరియాస్ కూడా గేరప్ చేయాలి మీరు అంగన్వాడి వాళ్ళకి టార్గెట్ సమ్ టార్గెట్ షుడ్ గో డౌన్ అని చూడండి సో పెట్టి అనౌన్స్ చేశారు వి హావ్ టు ఇంప్రూవ్ టెస్టింగ్ అని సో అందువల్ల ఫీల్ లెవెల్లో ఇది పెట్టాలి ఏమైనా అవుతుందిలే ఆ ఫీలింగ్ రాకూడదు కదా ఏమవుతుందిలే అంటే జీరో ఎన్నిసార్లు చెప్పినా మీరు ఆ యాంగిల్లో ఏమీ మాకు కాన్ఫిడెంట్ ఏ నేమ్స్ కూడా ఎవరైనా సరే ఏ నేమ్లు ఉన్నారు ఆ షాయిలు ఉంటారు అక్కడ అర్బన్ ఏరియాలో కూడా ఆ విషయాన్ని వాళ్ళ దృష్టిలో పెట్టి అనుకోవడం రెండోది వ్యాక్సినేషన్ గేరప్ చేయడం ఇప్పుడు మనకు కంట్రోల్ వ్యాక్సినేషనే కదా వ్యాక్సినేషన్ వేస్తే ఏమి కాదనేది ఇంకా ఇందాక చేతన్ చెప్పినట్టు వ్యాక్సినేషన్ కన్సెప్షన్లో మనం కొద్దిగా నెగ్లిజెంట్గా ఉన్నట్టు అనిపిస్తోంది ఏదైతే మనకు రిపోర్ట్ అయిందో మోర్ దాన్ 10% ఐ థింక్ దట్ ఈస్ అన్ హైయెస్ట్ సైడ్ సో అది తగ్గించుకోవాలి దానికి తగ్గట్టుగా ఎవరైతే ఈ సెషన్ పాయింట్స్లో వ్యాక్సినేషన్ వేస్తున్నారో వాళ్ళకి ముఖ్యంగా ఈ మెసేజ్ వెళ్ళేటట్టు ఇప్పుడు ఎవరైతే ఆరోగ్యంగా ఉన్నారో మీ ద్వారా మెడికల్ ఆఫీసర్స్ ద్వారా ఈ పాయింట్ వాళ్ళకి చేరేటట్టు చూడాలి తర్వాత యావరేజ్ వ్యాక్సినేషన్ పర్ డే తీసుకుంటే చాలా తక్కువ ఉంది ఇంకా సో ఒకవైపు కలెక్టర్గా జేసీగా మేము అన్ని డిపార్ట్మెంటు ఇంట్లో స్టేక్ హోల్డర్ ఏమేమైతే ఉన్నాయో వాళ్ళందరినీ మేము గేరప్ చేస్తున్నా ఏదైతే కోర్ డిపార్ట్మెంట్ మెడికల్ జరుగుతుందో ముందుగా పిఎస్సీ లెవెల్లో లేదా అర్బన్ హెల్త్ సెంటర్ లెవెల్లో మెడికల్ ఆఫీసర్స్ డౌన్ బిలో సబ్ సెంటర్ స్థాయిలో ఏఎన్ఎం ఇది సపోర్ట్ ఆఫ్ ఆశాస్ అండ్ అంగన్వాడి వర్కర్స్ మీరు ఎక్కువ దీన్ని భుజంగా చేసుకొని తర్వాత ఈ మోటివేషన్ తర్వాత మొబిలైజేషన్ ఎన్షూర్ చేయకపోతే ఇప్పుడు ఏదైతే యావరేజ్ వ్యాక్సినేషన్ పర్ డే లోగా ఉందో అది పెరగదు సో మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు లాజిస్టిక్గా సపోర్ట్ చేస్తారు బట్ కోర్ డిపార్ట్మెంట్ అయినటువంటి హెల్త్ మెడికల్ డిపార్ట్మెంట్ ఆ మెషినరీ అప్పించి ఇంకా ఏఎన్ఎం లెవెల్ దాకా పోలేదని అనుకుంటున్నాను జిల్లాలో దాదాపు 1400 మంది ఏఎన్ఎంస్ ఉన్నారు మరి ఆశా వర్కర్స్ 4000 పై చేరుకున్నారు మరి ఒక ఆశా వర్కరు కనీసం ఒకరిద్దరు ముగ్గురిని మొబిలైజ్ చేసినా ప్లస్ ఏఎన్ఎం అంతా కలుపుకుంటే మరి ఎంత రావాలి 10000 పైన రావాలి అందులో మళ్ళా అంగన్వాడీ వర్కర్స్ కానీ సూపర్వైజర్స్ కానీ వాళ్ళంతా కొద్దిగా సపోర్ట్ చేయాలి తర్వాత మొబిలైజేషన్ ఇన్వాల్వ్ అవ్వాలి అలాంగ్ విత్ ఆశా వర్కర్ మోటివేషన్ మొబిలైజేషన్లో మీ వైపు నుంచి కూడా ఉంటారు కదా వ్యాక్సినేషన్